హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సారికా మరుబోలు. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ అనిపిస్తే షేర్ కూడా చేయండి. మీకు ఈ వీడియోలో సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు: సేమియా, కాచి చల్లార్చిన 1 గ్లాస్ పాలు, తగినంత చక్కెర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష పౌడర్ వచ్చేసి ఇలాచీ ఉంది కదా, తొక్కులు తీసుకుని లోపల విత్తనాల్ని కచ్చపచ్చగా దంచుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. నెయ్యి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోనే నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత ఇందులోనే జీడిపప్పు, ద్రాక్షల్ని వేయాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తనీగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోనే 1 కప్ సేమియాని కూడా వేసుకోవాలి. ఇవి కూడా ద్వారగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన 1 గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలి. ఇలానే ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. సేమియా మొత్తం బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్. షుగర్ బాగా కరిగేలా బాగా కలుపుకోవాలి. వేసిన చక్కెర మొత్తం బాగా కరిగిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్.